శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికీ ఈ రోజు స్వాగతం. వృషభ రాశి వార ఫలం ఈ వారం ఎలా ఉంటుంది చూసుకుందాం. చూసుకున్నైతే వృషభ రాశి వారికి గత వారం కన్నా ఈ వారం చాలా బాగుండబోతుంది. అనుకున్న పని చక్కగా చేసే అవకాశం కనబడుతుంది. ఎవరితోనైనా ఏదైనా మీటింగ్ కనుక అరేంజ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వారం చేసుకోవచ్చు. ఆ మీటింగ్ మీకోసం చాలా బాగానే ఉండబోతుంది. ఎక్కడైనా ఇంటర్వ్యూ లేకపోతే ఎగ్జామ్ కనుక ఉన్నట్లయితే ఆ ఎగ్జామ్ లో మీరు ఖచ్చితంగా పాస్ అయ్యే యోగం కూడా ఈ వారం కనబడుతుంది. గత వారం కన్నా ఈ వారం మీకోసం కొద్దిగా ఫెస్టివల్ ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగానే ఉండబోతుంది. ఇబ్బందులు ఎక్కువ కనబడట్లేవు. కొద్దిగా ఏదైనా డబ్బు అప్పులు కనుక చేసినట్లయితే కొద్దిగా అప్పుల పట్ల కొద్దిగా ఇబ్బంది బాధ కలిగే అవకాశం ఉంటుంది. కానీ మిగతా చోట్ల మీకోసం చాలా బాగానే ఉండబోతుంది. వర్క్ పట్ల ఒక లోడ్ ఇబ్బంది పెరిగే అవకాశం కనబడుతుంది. వర్క్ లో ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ పెరిగే అవకాశం కూడా వృషభ రాశి వారికి ఈ వారం కనబడుతుంది. కౌటుంబిక జీవితంలో కూడా ఈ వారం చాలా బాగుంటుంది. శుక్రవారం మరియు గురువారం రోజున కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనసు పట్ల నియంత్రణ ఎక్కువ ఉండే వల్ల ఆ రోజు కొద్దిగా తప్పులు కలిగే అవకాశం మీతో పాటు కనబడుతుంది. ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ప్రేమ జీవితంలో కూడా చాలా బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం పట్ల కొద్దిగా బాగానే కనబడుతుంది. వర్క్ లో ఒక లోడ్ తో పాటు ఒక రెస్పాన్సిబిలిటీతో పాటు కౌటుంబిక జీవితం పట్ల దాని పట్ల ఒక ప్రభావం పెరిగే అవకాశం కనబడుతుంది. ఈ వారం మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరినీ ఎవరిని ఎక్కువగా ఈరోజు చిలకని చూపు చూడకండి. ప్రతి ఒక్కరితో పాటు చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. శ్రీమాత్రి నమః.